బైబిల్ మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారం యొక్క దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసిన సువార్త 2:8 నుండి 20 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలనియు తన హృదయములో తలపోసుకొంచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నింటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున మా ప్రభువా, ఇదిగో మీ జననమును గూర్చినటువంటి వార్తను తిరిగి మరలా మేము ధ్యానించుటకు మాకు అవకాశం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. నేటి దినమున చదువుబడిన వాక్యములో నుండి మేము ధ్యానించవలసిన సంగతులు మా ఆత్మీయ మేలు కొరకు, రక్షణ కొరకు, మీ రాజ్యములోనికి చేరేటువంటి రాకడ సిద్ధపాటు కొరకు మా తండ్రికి ఫలింపజేసి మమ్మలను మా తండ్రి మీ రాజ్యము కొరకు సిద్ధపరచుకొని మహిమనుందుకొనుమని ఈ సమయం ముందు మీరే మాతో మాట్లాడుమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత కూడవచ్చిన దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడిగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగములో మరి దేవదూత గారులు వచ్చి గొర్రెల కాపరులైనటువంటి వారికి ప్రభు యొక్క జననమును కూర్చున్నటువంటి వార్తను, సర్వలోకమునకు రక్షకుడు పుట్టి ఉన్నాడనేటువంటి వార్తను వారు తెలియపరచిన వారుగా ఉన్నారు. తెలుసుకున్నటువంటి గొర్రెల కాపరులు వెళ్ళి చూచినటువంటి వారుగా ఉన్నారు, ఆరాధించిన వారు ఉన్నారు, ప్రకటించిన వారుగా ఉన్నారు, స్తోత్రము చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇన్ని విషయములన్నింటినీ మనము నేటి దినమున పరిగణలోనికి తీసుకుంటూ మనము మరి ఆనంద మాసములో అనగా డిసెంబర్ మాసములో దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన రీతిగా
ఈ డిసెంబర్ మాసము ఆనంద మాసము అనేటువంటి మరి పేరు అయ్యగారు పెట్టిన వారు ఉన్నారు. కాబట్టి ఆనంద మాసములో మన ఆత్మీయ ఆనందము కొరకు, రాకడ సిద్ధపాటు కొరకు, ప్రభు మనకిచ్చేటువంటి నిత్య జీవం కొరకు, మనము క్రీస్తు యొక్క జననమును గుర్చినటువంటి మన రక్షకుడైన ప్రభు వారి యొక్క మరి జననమును గుర్చినటువంటి సంగతిని మనము ధ్యానించుట మనకెంతో ఆశీర్వాదకరమై ఉన్నటువంటిది. ఈరోజు ఈ వాక్యమును మనం పురస్కరించుకొని ధ్యానించబోయేటువంటి అంశము 10వ వచనము ద్వారా మనం చూడబోతూ ఉన్నాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అన్నారు. దీనిని ఆధారము చేసుకొని మనము ధ్యానించేటువంటి అంశము ఏమిటి అనంటే, క్రీస్తు జననము దేవదూతల కర్తవ్యము. దేవదూతల కర్తవ్యం, క్రీస్తు జననము దేవదూతల కర్తవ్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతల కర్తవ్యము అనేటువంటి ఆ మాట మరి మనము మరి సరిగా అనగా క్రైస్తవ పరిభాషలో మనం చెప్పుకోవాలి అనంటే దేవదూతల పరిచర్య అనేటువంటి మాటగా మనం చెప్పుకొనవచ్చు. మరి సృష్టిని చేయక ముందే ఈ దేవదూతలైనటువంటి వారు మరి దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించుట అనేటువంటిది చేయుచున్నటువంటి వారుగా ఉన్నారు. మరి అలాగే మరి సృష్టిని చేసిన తర్వాత మానవాళి నిమిత్తమైనటువంటి విషయములను దేవుడు అనేక సంగతులను వారి ద్వారా మరి తెలియపరచడానికి పంపించినప్పుడు వారు ప్రవక్తలైనటువంటి వారికి దేవోక్తిని తీసుకొని అందించిన వారుగా ఉన్నారు. మరి దైవ వర్తమానములను ఎవరికి దేవుడు తెలియపరచాలనుకున్నారో వారికి అట్టి వర్తమానములను తీసుకొని వచ్చి అందించిన వారుగా ఉన్నారు. అలాగే దేవదూత గారులు మరి మానవాళి కొరకు, దేవుని కొరకు వారు యుద్ధములు చేస్తున్నటువంటి వారుగా, దేవుని పక్షంగా మన పక్షంగా యుద్ధములు చేయవలసి వచ్చినప్పుడు యుద్ధములు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకా దేవదూత గారులు మనకు రక్షణగా మరి అనగా మరి కాపాడేటువంటి కాపుదల, మనకు తోడుగా ఉండి భద్రము చేసేటువంటి మరి కాపుదల కాసినటువంటి వారుగా దేవదూత గారులు ఉన్నారు. అలాగే దేవదూత గారులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననును గుర్చినటువంటి, జన్మను గుర్చినటువంటి వార్తను ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గుర్చినటువంటి విషయమును ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే క్రైస్తవ సంఘము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడిన తరువాత 2వ రాకడలో ప్రభువారు వచ్చేటప్పుడు ఆర్భాటముతోనూ, ప్రధానదూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ దేవదూత గారులు ప్రభువుని వెంటబెట్టుకొని వచ్చేవారు ఉన్నారు. భూమి నలుదిక్కుల వారు మరి ప్రభు రాకడకు సిద్ధపడినటువంటి వారిని సమకూర్చేవారు ఉన్నారు. ప్రభు యొక్క మహిమ మేఘం మీదకి ఎక్కించి పరలోకములోనికి తీసుకొని వెళ్ళడానికి తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి వారై ఉన్నారు. కాబట్టి దేవదూతల పరిచర్య అనేటువంటి విషయాన్ని కనుక మనము చూసినట్లయితే, వారు మానవాళి కొరకు దేవుని చేత పంపబడిన వారు, మానవాళి కొరకు పని చేస్తున్నటువంటి వారు, దైవ సన్నిధిలో ఉండి దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నిర్వహించినటువంటి వారు ఉన్నారు. తమ కర్తవ్యమును నిర్వహించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తు ప్రభు వారి యొక్క జననమును గుర్చినటువంటి మరి వర్తమాన విషయములో, సందేశము విషయములో, వార్త విషయములో మనము ఏమని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము అనంటే, క్రీస్తు జననము దేవదూతల కర్తవ్యము అనేటువంటి అంశమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఈ క్రీస్తు ప్రభు యొక్క జననమును గుర్చినటువంటి వార్త అనేటువంటిది ఎవరెవరి ద్వారా ఇది సంపూర్ణము అయ్యింది అనంటే, మరియ గారి ద్వారాను, యేసేపు గారి ద్వారాను, గొర్రెల కాపరుల ద్వారాను, జ్ఞానులైనటువంటి వారి ద్వారాను ఈ క్రీస్తు జనన వార్త అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అంశముగా ఉన్నటువంటిది అన్నది.
మరి మరియ గారు కూడా యేసప్ గారు కూడా గొర్రెల కాపరులు కూడా జ్ఞానులైనటువంటి వారు కూడా ఏమి చేస్తున్న వారు ఉన్నారు అంటే దేవదూత గారుల యొక్క మాటను వినిన వారు అంగీకరించిన వారు జరిగినటువంటి వారు అయి ఉన్నారు కాబట్టి మనము దేవదూత గారుల యొక్క మరి వర్తమానము వారు వచ్చి సెలవిచ్చినటువంటి వర్తమానము దైవ వర్తమానము క్రీస్తు ప్రభు జననమును గుర్చినటువంటి ఇచ్చినటువంటి వర్తమానము మనము ధ్యానించాలి అంటే ఈ నాలుగు రకాలైనటువంటి వారిని గురించి మనము చెప్పుకుంటేనే ధ్యానిస్తేనే మన ధ్యానము క్రీస్తు జననమును గుర్చినటువంటి ధ్యానము పరిపూర్ణమవుతుంది కాబట్టి మనము ఈ నలుగురిని గుర్చినటువంటి విషయాన్ని మనం నేర్చుకొని పోతూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా మొదటిగా మనము చూసినట్లయితే మరియ గారి విషయములో ఈమె లేఖనములను నమ్మినదై ఉన్నది లేఖనములను నమ్మేటువంటి గుణము మరియ గారికి ఉన్నది కనుక మరియ గారితో దేవదూత గారు వచ్చేటప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు లేఖనములను గురించినటువంటి విషయాన్ని మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు మరలా మనం కొంచెం వివరంలోకి వెళదాము మరి రెండవదిగా చూస్తే యోసేపు గారి యొక్క గుణం ఎలాంటిదంటే దేవుని యొక్క ప్రణాళికను నమ్మేటువంటి వాడు దైవ చిత్తాన్ని దైవ ప్రణాళికను నమ్మే గుణము యోసేపు గారిలో ఉన్నది కాబట్టి దేవదూత గారు వచ్చి యోసేపు గారికి చెప్పేటప్పుడు మరి స్వప్నమందు తెలియపరచేటప్పుడు దైవ ప్రణాళికను గుర్చినటువంటి విషయాన్ని మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు అలాగే మరి మూడవదిగా చూస్తే గొర్రెల కాపరులైనటువంటి వారు దేవాలయమునకు సంబంధించినటువంటి పనులను దేవునికి సంబంధించినటువంటి పనులను నమ్మేటువంటి నమ్మిక కలిగిన వారు గుణము కలిగినటువంటి వారు కాబట్టి దేవాలయ సంబంధమైనటువంటి గొర్రెలను వారు కాచుచున్నటువంటి వారుగా ఉన్నారు గనుక దేవుని యొక్క పనుల నిమిత్తమే రక్షణ అనేటువంటిది బలి అర్పణ ద్వారా కలుగుతుందని విశ్వసించిన వారుగా ఉన్నారు గనుక వీరికి ఈ రక్షకుడు అనేటువంటి మాటను తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు దేవదూత గారు వీరి నమ్మికను బట్టి అలాగే జ్ఞానులైనటువంటి వారు సృష్టిలో ఉన్న దేవుని మరి కనుగొనడానికి ఎక్కడ దేవుని ఎలాగో మనం కనుగొనగలము ఈ సృష్టిని ఆధారం చేసుకొని అని దేవుని వెదకుచూ ఉన్నటువంటి వారు ఇటు జ్ఞానమును వినియోగించుకొని సృష్టిలో ఉన్నటువంటి వాటిని వినియోగించుకొని దేవుని గురించి వెదకుచూ ఉన్నటువంటి వారు ఈ వెదికి గుణము వీరిలో ఉన్నది గనక వెదుకుడి మీకు దొరుకును అనే వాగ్దానము ప్రభువారు సెలవిబోతూ ఉన్నారు తను జన్మించిన తరువాత బోధల ఎందు చెప్పబోతూ ఉన్నారు కనుక ముందుగానే వీరికి మరి ఈ గుణమును బట్టి దేవదూత గారుల ద్వారా ఈ వర్తమానము అనేటువంటిది తెలియపరచినటువంటి వారుగా అంటే వారు కనుగొనేటువంటి అవకాశము అనేటువంటిది వారికి కలిగించినటువంటి వారుగా ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా నమ్మకము కలిగినటువంటి వారు వీరు లేఖనముల పట్ల నమ్మకము కలిగిన వారు దైవ ప్రణాళిక పట్ల నమ్మకము కలిగినటువంటి వారు దేవుని దేవాలయము దేవుని పనుల పట్ల నమ్మకము కలిగినటువంటి వారు అలాగే సృష్టిని బట్టి దేవుని నమ్మేటువంటి నమ్మకము కలిగినటువంటి వారు వీరికి దేవుడు తన యొక్క రక్ష శరీరధారిగా రక్షకుడిగా లోకములోనికి వచ్చేటువంటి కార్యమును గురించినటువంటి విషయాన్ని తెలియపరచుట అనేటువంటిది చేస్తున్నటువంటి వారై ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా క్రైస్తవులమైనటువంటి మనము ప్రభు బిడ్డలం అని చెప్పుకుంటున్నటువంటి మనము ఇట్టి నమ్మిక కలిగి ఉంటేనే ఈ క్రిస్మస్ మాసములో క్రిస్మస్ పండుగలో మనము క్రీస్తు జననమును గూర్చి ఆనందించగలుగుతాము ఆశీర్వాదములు పొందుకోగలుగుతాము దైవ రాజ్యమునకు మనము అర్హులముగా సిద్ధపడగలుగుతాము నేనేమంటూ ఉన్నాను అనంటే మరియమ్మ గారు నమ్మినట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనములను ప్రభువును గురించినటువంటి ప్రవచనములను నమ్మేటువంటి వారముగా ఉండాలి వాటిని ధ్యానించేటువంటి వారముగా ఉండాలి మరి క్రిస్మస్ మాసములో మరి ప్రతి రోజు తెల్లవారుజామున
మరి క్రిస్మస్ ధ్యానములు అనేటువంటివి జరిగిస్తూ మనం ఉంటున్నటువంటి వారమై ఉన్నాము. అట్టి సంగతులు మనము వాక్యములో నుండి ధ్యానిస్తున్నటువంటి వారమై ఉన్నాము. చాలామంది మరి ఈ క్రిస్మస్ ధ్యానములలో పాల్గొనకుండా దేవుని యొక్క లేఖనములను ప్రవచనములను ధ్యానించకుండా ఉండేవారు ఉంటారు. వారు క్రిస్మస్ పండగ రోజున అందరితో పాటు మేము పండగ చేసుకుంటున్నాం అంటారు. ఆ పండగ దీవెనలు వారికి రావు. నీకు లేఖనముల మీద నమ్మకం అనేటువంటిది లేదు, నువ్వు ధ్యానించవు, నీకు ఎలాగూ పండుగ దీవెన వస్తుంది? క్రీస్తు జననము వలన కలిగేటువంటి రక్షణ అనేటువంటిది, పరలోక రాజ్య అర్హత అనేటువంటిది నీకు ఎలా లభిస్తుంది? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో అనుదినము లేఖనములను ధ్యానించి వాటిని విశ్వసించేటువంటి వారముగా ఉంటేనే క్రిస్మస్ పండుగ దీవెనలు మనకు వస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. మనం విశ్వసించి లేఖనముల ప్రకారము దేవుని స్తుతించే వారము, ఘనపరిచే వారము ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోసేపు గారు దైవ ప్రణాళికను నమ్మినటువంటి వారు గనక దేవుని యొక్క ప్రణాళిక మనము గుర్తెరిగినటువంటి వారం ఉండి దేవుని యొక్క ప్రణాళిక మన రక్షణార్థమైనటువంటి ప్రణాళిక గనుక మన రక్షకుడైనటువంటి ప్రభువు లోకంలోనికి మన కొరకు వస్తున్న వారు ఉన్నారు గనుక మనము మన రక్షకుని యొక్క ప్రణాళికలో పాలి భాగస్థులంగా మనం ఉండడానికి ఏమి చేయాలో అది చేయగలిగినటువంటి స్థితి మనము కనబరచాలి. అట్టి పనులను మనం జరిగించే వారంగా ఉండాలి. చేయగలిగినటువంటిది దేవుని కొరకు మనం చేసేటువంటి వారంగా ఉంటేనే అప్పుడు క్రిస్మస్ యొక్క పండుగ యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దైవరాజ్య వారసులుగా దైవరాజ్యములోనికి మనం చేరగలుగుతాం. అలాగే గొర్రెల కాపురులైనటువంటి వారు దేవాలయ పనుల విషయమై దేవుని పనుల విషయమై నమ్మిక కలిగిన వారని మనం చెప్పుకున్నాం. రే దేవుని పిల్లలారా, మనము దేవాలయములో జరుగుతున్నటువంటి ఆరాధనలు, దేవాలయంలో జరుగుతున్నటువంటి బోధలు, దేవాలయములో జరుగుతున్నటువంటి ప్రభుభోజన సంస్కారములు, దేవాలయంలో జరుగుతున్నటువంటి బాప్తిస్మములు, దేవాలయంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దైవ కార్యములు మనం గుర్తెరిగిన వారం ఉంటే వాటి కొరకు మనం ఏం చేయాలో అది చేయడానికి మనము సంసిద్ధులని చేసేటువంటి వారం ఉంటే మనము క్రీస్తు జననము వలన కలిగేటువంటి రక్షణ, ఆయన రాజ్యములోనికి చేరేటువంటి అర్హత మనం పొందుకోగలుగుతాం. చాలామంది దేవాలయ పనుల విషయములోనూ దేవుని ప్రణాళిక విషయములోనూ అవగాహన లేని వారిగా, ఆలోచన లేని వారుగా ఉంటారు. చివరికి పండుగలు అందరితో ఏకీభవించి నేను క్రిస్మస్ పండుగ చేసుకున్నాను, క్రీస్తు నా కొరకు జన్మించారు, నేడు క్రీస్తు మన కొరకు పుట్టారు అనేటువంటి విషయాన్ని హల్లెలూయా అని చెప్తూ మాట్లాడేటువంటి వారు ఉంటారు. ప్రయోజనం ఉండదు, దీవెన ఉండదు. కాబట్టి ప్రే దేవుని పిల్లలారా, మనము క్రీస్తు యొక్క జననమును గుర్చున్నటువంటి విషయంలో దేవదూత గారులైనటువంటి వారు ఎవరికి ఈ వర్తమానము పంపించారో, ఎవరికి తెలియపరిచారో అలాంటి విశ్వాసము నమ్మిక కలిగినటువంటి వారంగా మనం ఉంటే మనకు దేవదూత గారుల ద్వారా మరి ఈ అనుభవ జీవితము కలిగేటట్లుగా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. జ్ఞానులైనటువంటి వారు సృష్టిలో జరుగుతున్నటువంటి మరి మార్పులను చేర్పులను పరిశీలిస్తూ దేవుని వెంబడించడానికి, దేవుని కనుగొనడానికి ప్రయత్నించినటువంటి వారికి, దేవుని ఆరాధించడానికి ప్రయత్నించినటువంటి వారికి ఉన్నారు. అలాగే క్రైస్తవులమైనటువంటి మనము మరి అనేకమైనటువంటి అద్భుతములు, కార్యములు, చరిత్రలు ప్రభువుకు మరి ప్రభువు యొక్క జననమును గురించి తెలియచేసినటువంటి, ఆయన జీవితం ద్వారా మనకు రక్షణ సంపాదించడానికి జరిగించినటువంటి కార్యములన్నీ మనకు సాక్ష్యములుగా నిలుస్తూ ఉన్నవి. ఆయన రాకడకు సంబంధించినటువంటి మరి లేఖనాల్లో వ్రాయబడినటువంటి విషయములు, సూచనలు జరుగుతూ ఉన్నవి. ఈ అద్భుతములను, ఈ సూచనలను మనం గుర్తెరిగి ప్రభువును కనుగొనడానికి మనం ప్రయత్నించేటువంటి వారంగా, ప్రభువును వెంబడించడానికి ఆరాధించడానికి ప్రయత్నించే వారంగా మనం ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు వారు నా కొరకు పుట్టారు అనేటువంటి పండుగ ద్వారా వచ్చేటువంటి దీవెనలు మనం పొందుకొనడానికి అర్హులమవుతాం. కాబట్టి మరి దేవదూత గారు ఎవరెవరికి ఏ విషయాలు తెలియపరిచారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడి ఉన్నది. దాన్ని మనం అనేక సార్లు అనేక మంది దైవ సేవకులు, బోధకులు మనకు బోధిస్తూ ఉండగా వింటున్నటువంటి వారమై ఉన్నాము. నేనేమంటున్నానంటే గ్రహింపు కలిగి ఉండాలంటున్నాను నేను.
చూడండి, మరలా నేను ఈ విషయాలను గుర్తు చేయడానికి మరి గొర్రెల కాపరుల యొక్క అనుభవ జీవితంలో జరిగినటువంటి నేను వాక్యంలో చదివినటువంటి విషయంలో మీకు వివరించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అదేమిటి అని అంటే, లూకా గారి సువార్త 2:9 చూసినట్లయితే, మరి దేవదూత గారు వారి యొద్దకు వచ్చి అక్కడ నిలిచి అనేటువంటి మాట మనం చూస్తాం. చూడండి 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన వారు ఉన్నారు. అంటే దేవదూత గారు ప్రభు జననమును గుర్చినటువంటి విషయాన్ని తెలియపరచడానికి మన దగ్గరికి వస్తారు. క్రైస్తవులమైనటువంటి మనము ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువుకి మనం చేసేటువంటి ప్రార్థనలో ఈ విషయములను ఎత్తి మనం ప్రార్థిస్తే మేలు పొందుకోగలుగుతాము అని చెప్పడానికే ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా, ఆ దినమున దేవదూత గారులు వచ్చి నిలిచి మాట్లాడిన వారు ఉన్నారు. ఈరోజు నీ జనన వార్తను నాకు తెలియపరచడానికి, నన్ను రాకడికి సిద్ధపరచడానికి ఇదిగో దేవదూత గారుల సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. నా కొరకు మీరు ఎవరిని నియమించారో ఆ దేవదూత గారిని పంపించండి. నేను విశ్వసించగలిగిన రీతిగా నాకు బోధించండి, నాకు సహాయం చెయ్యండి. ప్రభువా, మీ జనన వార్త యందు విశ్వసించడానికి, దాని వలన వచ్చేటువంటి దీవెను నేను పొందుకొనడానికి నా కొరకు నీవు ఏర్పరిచినటువంటి దేవదూత గారులను పంపించండి. నాకు సరి అయినటువంటి మార్గమందు నడుచునట్లుగా, వారు నాకు సహాయం చేసేటట్లుగా చెయ్యండి ప్రభువా అని మనము ఇటు దైవ సేవకుల సహాయం ఎలా తీసుకుంటూ ఉన్నామో, మరి పరిశుద్ధాత్మ తండ్రి గారి సహాయం ఎలా తీసుకుంటూ ఉన్నామో, దేవదూత గారుల సహాయమును కూడా మనము తీసుకొనడానికి దేవుని సన్నిధిలో అడగవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదిగో నేను పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సంగతులను ఆధారం చేసుకొని బోధిస్తూ ఉన్నాను. చూడండి, వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నిలిచారు. తర్వాత 10వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడుకుడి అనే మాట పలికిన వారు ఉన్నారు. భయపడవద్దు, దేవదూత గారు భయపడొద్దు అని చెప్పటం వలన వారిని ఆదరించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవదూత గారులు మనల్ని ఆదరించేవారై ఉన్నారు, వారు మన దగ్గరకు వచ్చేవారై ఉన్నారు, మనల్ని ఆదరించేవారై ఉన్నారు. 11వ వచనం చూసినట్లయితే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి వర్తమానం తెలియపరిచారు. దేవుని యొక్క వర్తమానము మనకు దేవదూత గారులు అందించేటువంటి వారై ఉన్నారు. 12వ వచనంలో చూసినట్లయితే, దానికి ఇదే మీకు ఆనవాలు అని ఆనవాలు చెప్పిన వారు ఉన్నారు. మనము దేవుని విశ్వసించడానికి, ప్రభువారిని విశ్వసించడానికి మనకు అనేకమైనటువంటి సూచనలు మనకు తెలియపరిచేవారు ఉన్నారు. వాటిని బట్టి మనము ప్రభువునందు విశ్వసించడానికి అవకాశము కలిగేటటువంటి కార్యములు మన కొరకు వారు చెప్పేవారు, చూపించేవారై ఉన్నారు. అలాగే 13-14 వచనాల్లో చూస్తే, వారు పరలోకములో ఉన్నటువంటి పరలోక సైన్య సమూహము కూడా ఆ దేవదూత గారితో కలిసి దేవుని స్తుతించుట అనేటువంటి చూస్తాం. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రే దేవుని పిల్లలారా, చూసినట్లయితే ఇక్కడ దేవదూత గారు మరి వర్తమానము తెలియపరిచిన తర్వాత పరలోక సైన్య సమూహం కూడా వచ్చినటువంటి వారయుండి ఈ దేవదూత గారితో కలిసి దేవుని స్తుతించుట అనేటువంటిది మరి కాపరులైనటువంటి వారు చూసినటువంటి వారుగా ఉన్నారు. అంటే పరలోక అనుభవము, భూలోక అనుభవము ఎవరైతే క్రీస్తు జనన వార్తను వింటూ ఉన్నారో వారికి అనుభవము కలుగజేసేవారై ఉన్నారు. క్రైస్తవులమైనటువంటి మనము ఈ అనుభవ జీవితాన్ని మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాము. ఏదో ఒక అనుభవము మనకు క్రీస్తు జననమును గుర్చి మనం కలిగి ఉండేటట్లుగా దేవుడు చేసేటువంటి వారై ఉన్నారు. అలాగే చూడండి, ఇక్కడ వారు పరలోకమునకు తిరిగి వెళ్ళిరి అనేది 15వ వచనంలో చూస్తాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, వాళ్ళు పరలోకములోనికి వెళ్ళడము అనేటువంటిది గొర్రెల కాపరులైనటువంటి వారు చూసినటువంటి వారుగా ఉన్నారంటే పరలోకమునకు సంబంధించినటువంటి మార్గము వారి ద్వారా మరి తెలియచేయబడింది వీరికి. వీరు వారు పరలోకంలోనికి వెళ్ళడం చూచినటువంటి వారై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వార్త దేవదూత గారులు మనకు తెలియజేసినటువంటి విధానములో
పరలోకములోనికి చేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆధారమై ఉన్నారు. ఇదిగో ఈ మార్గములో మేము వెళుతూ ఉన్నాము. ప్రభువారు వచ్చి ఇదిగో ఇలాగూ పరలోకములోనికి ఆరోహణం అయ్యేవారు ఉంటారు. రెండవ రేఖల్లో మీరు ఇలాగున మేము ఎలాగ పరలోకంలోకి వెళ్ళామో, ప్రభువారు ఎలాగ పరలోకంలోనికి వెళతారో అలాగే మీరు పరలోకంలోనికి రావాల్సిన వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జనన వార్త ద్వారానే వారు తెలియపరచుట అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. నేనేమంటున్నానంటే రెండవ రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనము పరలోకంలోనికి వెళ్ళవలసినటువంటి మార్గము దేవదూత గారుల ద్వారా కూడా దేవుడు మనకు బయలుపరిచేవారు అన్నారు. ప్రభువారు తిరుగులోచిన తర్వాత ఆరోహణమైనప్పుడు పరలోకంలోనికి వెళ్ళడం అందరూ చూసిన వారు ఉన్నారు. కాబట్టి దేవదూత గారుల సహాయము మనము కోరుకొనవలసిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని పిల్లలారా, గొర్రెల కాపురులైనటువంటి వారు అనుభవంలో మనం చూస్తే వారు ప్రభువు యొక్క మహిమను చూచిరి అని 9వ వచనంలో చూస్తాము. 10వ వచనములో దేవదూతను చూచినటువంటి వారుగా ఉన్నటువంటి అనుభవం చూస్తాం. 12వ వచనంలో పరలోక సైన్య సమూహమును చూచిన అనుభవం వారికి ఉన్నది, ఆ విషయాన్ని చూడగలుగుతాం. 17వ వచనంలో పరలోకమును చూచిన అనుభవం ఉన్నది. 16వ వచనంలో మనం చూచినట్లయితే వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచరి. వారు మరియమ్మ గారిని చూశారు, యోసేపు గారిని చూశారు, తొట్టిలో పండుకొని ఉన్నటువంటి మరి మహిమ బాలుడైనటువంటి రక్షకుడైనటువంటి ప్రభువారిని, శిశువుగా ఉన్నటువంటి ప్రభువారిని చూచినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ కడవరి దినములో రాకడకు సిద్ధపడుచున్నటువంటి మనము ప్రభువుని చూచేటువంటి అనుభవములోనికి రావడానికి దేవదూత గారులు అక్కడ కారణమై ఉన్నారు అనేది గ్రహించుకొని దేవ నా కొరకు నియమించినటువంటి దేవదూత గారుల సహాయముతో నేను నీ జననం గురించినటువంటి విషయములను అర్థం చేసుకునడానికి, అనుభవం కలిగి ఉండడానికి, చూచుట కొరకైనటువంటి మరి దీవెన నేను పొందుకొనడానికి, నిన్ను చూచిన అనుభవంతో నీ రాకడకు నేను సిద్ధపడేటువంటి వాడిగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని దేవుని మనం అడగవలసినటువంటి వారమై ఉన్నాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి దీవించునో గాక. ఆమేన్. అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవాని కొందనములు స్తోత్రములు తండ్రి. నాయనా, ఇదిగో పరిశుద్ధులుగా ఉండి నిన్ను మా తండ్రి స్తుతించుచు మహిమపరుచు ఉన్నటువంటి దేవదూత గారుల ద్వారా నాయనా నీవు లోకంలోనికి శరీరధారిగా వచ్చేటువంటి సంగతిని క్రీస్తు అనే పేరుతో, యేసు అనే పేరుతో, నాయన ఇమ్మానుయేలు అనే పేరుతో లోక రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చేటువంటి కార్యమును గూర్చి వారిని పంపించి తెలియపరచిన వారై ఉన్నారు. ప్రభువా, దేవదూతల పరిచర్య మానవాళి కొరకై ఉన్నది. దేవా, మా జీవితంలోను నా జీవితంలోను వారి పరిచర్య ద్వారా మేము పొందుకోవలసిన మేలు మేము పొందుకొనడానికి, రాకడ సిద్ధబాటులో వారు మాకు సహాయకులుగా ఉండడానికి నిన్ను గూర్చి స్తుతించి మహిమపరిచేటువంటి క్రిస్మస్ పండుగలో దీవెన పొందుకునే రీతిగా వారు మాకు సహాయం చేసి నడిపించడానికి నీవే వారిని నాయనా పంపించుమని, అనేకమైనటువంటి సహాయములు మేము పొందుకొని నిన్ను మహిమపరిచే వారంగా జీవించున్నట్లు దీవించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును రక్షకుడైన యేసు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికి తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే.